హలో ఎవరండి? హలో, చెప్పండి ఎవరు? అహం బ్రహ్మర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మా ఫ్రెండ్ అండి, చెప్పండి. అంటే ఈ నెంబర్ పెట్టారు కదా థంబ్నైల్ మీద? అవునండి, చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు ఇందాక మీరు 1 అవర్ క్రితం ఒక కాల్ అప్లోడ్ చేశారు, కాల్ రికార్డింగ్. అది విన్నా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు, క్రైస్తవి అని భారతదేశంలో నుండి ఎల్లగొట్టాలంటున్నారు కదా? అవునవును, ఖచ్చితంగా. అది ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల్ని చైతన్యవంతులుగా తయారు చేసి, బాబు అసలు క్రైస్తవ మతం అనేది ఇండియాకి సంబంధించింది కాదు, వ్యాపార సంస్థ, దీనిని ఇండియా నుంచి తరిమి కొట్టండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాలకు కానీ హిందువులకు కానీ ఇది పనికిరాదు. బైబిల్ అనేది అన్ని అన్ని భూతులు రీజన్ ఉంటుంది బ్రదర్, ఒక రీజన్ ఉంటుంది కదా దేనికైనా. అవును, భూత పుస్తకాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నారు కదా, మరి తప్పు కదా? అది అన్ని భూతులు పెట్టుకొని అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని చిన్నమ్మని పెద్దమ్మని ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేశారు దాంట్లో బైబుల్లో. బైబుల్లో బ్రదర్ ఎక్కడ బ్రదర్ ఎక్కడ రిఫరెన్స్? కళ్ళు బిస్కట్టం అని, లేకపోతే లంగాలు లేపి ఆడవాళ్ళ పూగులు చూపిస్తారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి బైబుల్లో. ఎక్కడ ఎక్కడ? ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్? ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్టమెంట్ లో అదే తల్లిని తండ్రితో కూతురు విభిచారం చేసినట్టు అక్కడ ఈజు పెడుతున్నారు అంతేనా? అసలు ఏ తల్లితో కాదండి, చెల్లి కూతురు, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, అత్త, మేనత్త, అన్ని. అసలు వినండి బ్రదర్, బ్రదర్ నేను కాంట్రవర్సీ చేయడం లేదు, ఫ్రెండ్లీ డిస్కషన్ చేయడం. నేను ఫ్రెండ్లీ గానే చెప్తున్నా, ఉన్న వచనాలు చెప్తున్నా, మీకు లేని ఏమన్నా మాట్లాడాను చెప్పండి. నేను ఓకే ఓకే కరెక్ట్ చెప్పారు. ఏమండి ఇప్పుడు మనకు బైబిల్లో మనుషులు పాపాలు చేశారు, అసలు అవి ఎందుకు రాయాలి? మంచి రాయాలి. ఇప్పుడు మీరున్న తప్పు, మీరు మాట్లాడే బ్రదర్ మీరు మాట్లాడే తప్పు. ఎందుకంటే మనకి మంచి కావాలి కానీ చెడు ఎందుకు ఉంటుందంటే, మీరు మాట్లాడినా నేను ఒక అభిప్రాయం చెప్తాను, నా మాట ఫైనల్ చెప్తే తర్వాత మీరు మాట్లాడండి. మనకి కావాల్సింది మంచి, అమ్మని అమ్మతో సెక్స్ చేశాడు, చెల్లితో సెక్స్ చేశాడు, కూతురు సెక్స్, ఇవన్నీ మనకెందుకు సార్? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, లేకపోతే మీ నాన్నగారు, వినండి, మీ నాన్నగారు ఉన్నారు, ఒక మాట వినండి, మీ నాన్నగారు ఉండండి, వినండి ఒక నిమిషం. మీ నాన్నగారు వచ్చేసి ఏరా చెల్లెలు కళ్ళు పిస్తకూడదు అని చెప్తాడా? నాన్న చెల్లి నువ్వు అనుబంధంగా ఉండాలని చెప్తాడా? బైబుల్ దేవుడు ఏం చేయించాడంటే నీ సళ్ళు చెల్లి సళ్ళు పిస్కించాడని రాయించాడు. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదు, నాకు బీపీ పెరుగుతా ఉంటది బైబిల్ గురించి. మా ఎవడైనా బైబిల్ సమర్థిస్తే ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, భూత పుస్తకాన్ని తీసుకొచ్చి మంచిదని చెప్తే ఎట్లా కుదురుద్ది? అది చెప్పండి, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అక్కడ బైబిల్లో దేవుడు ఏ పాపం చేయాలి, కాకపోతే ప్రవక్తలు మనుషులు పాపాలు చేశారు, నేను అంగీకరిస్తా ఉన్నది కాబట్టి. మరి దేవుడు కూడా పాపం చేశాడు కదా? ఎక్కడ బైబిల్లో ఒక్క యెహోవా దేవుడు గాని, యేసు ప్రభు గాని, పరిశుద్ధాత్ముడు గాని ఒక్క పాపం చేసినట్టు రిఫరెన్స్? ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉంటే చూసిస్తా. ఆదికాండం 38:9-10, ఓనాను సంతానం కేనాను ఎదిగి ఆమెతో పోయినప్పుడు అన్నకు సంతానం కలుగు చేయను, తన రేతస్సును నేలబెట్టెను, అతడు చేసినది యెహోవా దృష్టి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. యెహోవా దేవుడు మరి చేత వదిన కడుపు చేయించాలని చూశాడు, కానీ మరిది వీర్యం వదిన యోనిలో వెయ్యకుండా బయట వేశాడని తెలుసుకున్న యెహోవా దేవుడు మరిదిని చంపేశాడు. అంటే వదినతో సెక్స్, ఇప్పుడు మన భారతీయులంతా వదిన తల్లితో చూస్తారు. మరి బైబుల్ దేవుడు ఏమని అక్కడ వదిన యొక్క వీర్యము, వీడి వీర్యం వదిన యోనిలో వేయలేదని చెప్పి చంపేశాడు. అక్కడ అక్కడ దేవుడు చేసిన పాపం ఏం కనపడ్డది మీకు? వదిన దాంట్లో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు. చంపటమేనా, అంతేనా? అదే ఉంది కదా బైబుల్లో, మీరు తీర్చండి. ఓకే ఓకే, కంగారు పడమా అండి, చంపటం మీరు పాపం కింద చూస్తున్నారు, అంతేనా? ఎందుకు చంపాడు? వస్తున్నానండి, అంతేనా అంటున్నా. ఎందుకు చంపాడు అది కూడా చెప్పండి మీరే, మీ నోటి. ఏమండి ఇప్పుడు రాముడు కృష్ణుడు ఎవరిని చంపలేదా? రాముడు వాలిని చంపలేదా? రాముడు అవును చెప్తున్నా, వినండి, మీరు అడిగారు కదా, ఆగండి, చెప్తున్నా, వాడకండి మీరు దయచేసి, నాకు బీపీ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి బైబిల్లో మనుషులు సమాధానం వినండి. అరే ఇప్పుడు రాముడు వాలిని చంపాడు,
రాముడు వాలిని చంపారని అడిగి రాముడు వాలిని చంపాడు. ఒక నిమిషం, రాముడు వాలిని చంపాడు, ఆగండి మీరు అక్కడ. అరే నా మాట వింటారు, రాముడు వాలిని చంపాడు. ఒక నిమిషం వినండి, ఎందుకు చంపాడు? వాళ్ళ తమ్ముడు భార్యను చెరపట్టాడు కాబట్టి వాలి చంపాడు. అక్కడ వాలిని చంపాడు రాముడు, తమ్ముడు భార్యను చెరపట్టాడు కాబట్టి. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? వదిన పూకులో వీరేమీ లేదని చెప్పి మరిదిని చంపేశాడు. రెండింటికి తేడా లేదా? మీరు కంగారు కాదా? అసలు నువ్వు మాట్లాడగలి బుద్ధి ఉందా లేదా నీకు? అసలు వారిని ఎందుకు చంపాడు రాముడు? మరిదిని చెరపట్టి, మరిది భార్యను చెరపట్టాడు తప్పు అని చెప్పి జంతు సంస్కృతి అని చెప్పి రాముడు చంపాడు వాళ్ళని. చంపాడు రాముడు. మరి ఎవరు చంబూకున్న తలను ఎందుకు నరికేసిండు? నువ్వు ఫస్ట్ దీనికి అడిగావు, నేను చెప్పా. సరే వదిన ఎందుకు చెప్పాడు? ఇప్పుడు సరే నేను అడిగిందని చెప్పాను, నేను దానికి కూడా చెప్తా, నా దగ్గర కూడా ఉంది సమాధానం. ఇప్పుడు వీరు మరిదిని ఎందుకు కాదు? ఒక నిమిషం, దానికి కూడా చెప్తాను. ఇక్కడ వదిన ఎందుకు చంపేశాడు దీనికి సమాధానం? మరిదిని ఎందుకు చంపేశాడు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. నెక్స్ట్ వెళ్ళిపోదేవుడు సొంత కూతురిని పెళ్లి చేసి సెక్స్ చేసుకోలేదా? శివుడు విష్ణువు సెక్స్ చేసుకుంటే అయ్యప్ప పుట్టలేదా? చెప్పండి, ఇవన్నీ పాపాలు కదా, మీ దేవుళ్ళు పాపాలు ఎవరికి? ఇప్పుడు దేవుడు ఎక్కడ పాపం చేశాడు? మరిది వదిన పూపులో బాబు వినయ్యాను, అసలు అడుగుతున్నాను అని చెప్పలేదు. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తపోయి చెట్టు మీద కూర్చోండు. ఎంత వయసు తెలుసు అప్పుడు? కృష్ణుడి వయసు ఎంత తెలుసా నీకు? ఏంటయ్యా కృష్ణుడి వయసు ఎంత తెలుసా అప్పుడు నీకు? కృష్ణుడు వయసు ఎంత తెలియ, బట్టలు ఎత్తుకుపోయినప్పుడు కృష్ణుడి వయసు తెలుసా నీకు? తీసుకెళ్లి గోపికలు స్నానం చేస్తుంటే ఒరే బాబు కృష్ణుడి వయసు ఎంత తెలుసా అని అడిగా. ఇప్పుడు నిమ్మ బాత్రూమ్ లో స్నానం చేస్తుంది నీకు 7 సంవత్సరాలు. నువ్వు వెళ్ళి మీ అమ్మ బాత్రూమ్ లో టవల్ ఇస్తావు, మీ అమ్మ సన్ను చూస్తావు, ఏం చూస్తావు నువ్వు? మీ ఇంట్లో కాదురా లంజా కొడక, ఏం మాట్లాడు? చెప్పేది వింటావా? నీ పాటి నువ్వు మాట్లాడుకుంటావా? నీ అమ్మని దెంగ లంజా కొడక, నా కొడక నీ క్రైస్తవ పొత్తని దెంగ లంజా కొడక, నీ అమ్మని దెంగ. అరే లంజా కొడక అడిగిందని చెప్పరా? నీ అమ్మ దేవర్తి నా కొడక కాదురా? ఇప్పుడు ఎవరో వదిన పూపులో వీరేమి లేదని చంపేశాడు, దానికి సమాధానం చెప్పరా లంజా కొడక? నీ నోటి సమాధానాలు ఎందుకు క్వశ్చన్లు అని అడుగుతున్నావు నువ్వు? దేవుళ్ళు నా దేవుళ్ళు, అరే నా దేవుడి గురించి, నా దేవుడు దేవుడు అని చెప్పి నీ ఇంటికి వచ్చాడని ప్రచారం చేశాడు రా లంజా కొడక? బైబుల్ తీసుకొచ్చేసి మా ఇళ్ళకి ఇచ్చి మా ఏసుకున్నామని మా దేవుడు గొప్పడు తోపుతురు అని చెప్తున్నావు కదరా? కాదురా లంజా కొడక, ఏసు మరియమ్మ లంజా, ఏసు లంజా కొడుకురా. మరియమ్మ మొగుడితో కంప్లీట్ దింగించుకోకుండా, మరియమ్మ మొగుడితో దింగించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మ అనే వాడితో దింగించుకుంది లంజది. లంజకు పుట్టాడు లంజా కొడుకాడు. అరే మీ అమ్మ మీ డాడీతో దంగించుకుందా? పక్కింటోడు దంగించుకుందా? మీ అమ్మ పక్కింటోడు దంగించుకుందా? మీ నాన్నతో దంగించుకుందా? మరి మరి అమ్మ వేరేవాడికి దంగించుకొని కడుపు తెయించుకోవటం మొగుడు దంగడం జాతకాలేదా యేసోపు గారికి? సరే అడిగిందని చెప్పరా? మీ అమ్మ కనుక వేరే వాడితో కడుపు చేయించుకుని ఒప్పుకుంటావు? మీ డాడీ ఒప్పుకుంటాడా? మీ అమ్మ పరిశుద్ధురాలు కాదా? మీ అమ్మ పరిశుద్ధురాలు, మీ అమ్మ పరిశుద్ధురాలు, మరి అమ్మ పరిశుద్ధురాలు. ఓకే మీ అమ్మ పరిశుద్ధురాలు కాదా? దించుకుంటేనే పరిశుద్ధురాలా? ఏరా లంజా కొడక, ఏరా కాదురా? ఇప్పుడు మీ అమ్మ వేరే వాడితో దించుకుంటే మీ అమ్మ పరిశుద్ధురాలా కాదా? అరే అడిగిందని చెప్పరా? మీ అమ్మ పరిశుద్ధురాలా కాదా చెప్పరా? కాదురా? అరే లంజా కొడక, విష్ణు దేవుడు అని చెప్పి మీ దేవుడు అయినా పుస్తకం ఇచ్చాడరా క్రైస్తవ లంజా కొడక? కాదురా మీ లంజా కొడక, ఎవడని విష్ణు దేవుడు, రాముడు దేవుడు, విష్ణుడు దేవుడు దేవుడు మీ ఇంటికి పుస్తకం ఇచ్చాడా? నా కొడక మీరు వచ్చి అడుగుతున్నాడు కదా, మా ఇళ్ళకి వచ్చి రాముడు విష్ణుడు మా అయ్యేసున్నామండి, మా దేవుడు రక్తం కట్టాడు, సుని కట్టాడు. అరే కాదురా పక్కింటోడు దించుకుని మీ లంజ పతివ్రతాలు అయితే అది నీ అమ్మ దేవత లంజా కొడక, మతం మారిన కొడకలారా, సిగ్గు సర్వనంటారా మీకు? కడుపు కన్నం తిన్నావా పెంట తిన్నావా లంజా కొడక? అరే మీ అమ్మ వేరే వంట కడుపు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? కాదురా లంజా కొడక, నీ అమ్మ వేరే వంట కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావంటరా? మరి ఏసుకొని ఎలా కడుపు చేయించుకున్నప్పుడు మీరు ఎలా పడి పరిశుద్ధులు అంటారా? మీరు పరిశుద్ధురాలైన సమాధానం చెప్పరా? బేవర్స లంజా కొడక, మీ అమ్మనే దెంగ లంజా కొడక. మీ అమ్మీ తాతలు ముత్తాతలు హిందువులేరా? వాళ్ళు దెంగితేనే నువ్వు పుట్టావు లంజా కొడక. అరే లంజా కొడక, మీ తాతలు ముత్తాతలు అంతా హిందువులేరా? వాళ్ళు దెంగితేనే మీ నాన్న నువ్వు పుట్టావు లంజా కొడక. సిగ్గులే లంజా కొడక, మీ అమ్మని దెంగ లంజా కొడక. మీ అమ్మ చేత బైబుల్ చదివించరా లంజా కొడక? బూతు బొమ్మలు అవును రా, మీ అమ్మ మేయ చేసుకున్న బూతులు అవి. మీ అమ్మ మేయ చేసుకున్న బూతులు నువ్వు పుట్టావు కదా? అమ్మని దెంగ లంజా కొడక ఎవరు చెప్పారు రా? మీ అమ్మ లేబర్ లంజా కొడక అని మట్ట కూడా వచ్చి. అరే మేరీ లంజా, ఏసు లంజా కొడుకు, ఇది పిచ్చురా? ఇది మాత్రం పిచ్చు. ఏసు లంజా కొడుకు, మేరీ లంజా, దీంట్లో డౌట్ ఏమని చెప్పరా?
మేరీ ఉంది, ఎవరితో జంగించుకుంది? పరిశుద్ధాత్మ ఎవరు జంగించుకుంది? మూడు బట్టే ఉన్నాడు కదా. మేసిది ఇప్పుడు మేరీని పరిశుద్ధాత్మ జంగుతున్నప్పుడు ఏసో పిచ్చిలో చూసి ఎక్కువ ఏమైనా కొట్టుకున్నాడా? ఏసో పిచ్చి కొట్టుకున్నాడా? పిచ్చిలో చూసి మొగుడు పట్టుకుండా వేరే వంట కడుపు చేయించుకోవటమేంద్రా? అది ఎంత సిగ్గుమాలి పని అడిగిందని చెప్పరా? మొగుడు పట్టుకుండా వేరే వాడితో కడుపు చేసి చిక్కువాలని పని కాదు అది. లంజా కొడక మేరీ కడుపు చేసి లంజా కొడుకు ఎవడరా? మరి మేరీ కడుపు చేసి లంజా కొడుకు ఎవడు? ఏ తండ్రి పేరు చెప్పరా? నీ అమ్మని దింగాడా? నీ ఎక్కడ దింగాడా? ఎవరు దింగారా? కృష్ణుడు నీ అమ్మని చేసుకున్నాడా? కృష్ణుడు నీ అమ్మని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, నీకు వచ్చిన ఆయన చేసుకుని నీకు వచ్చిన పిచ్చిందిరా? ఆయన చేసుకుని నీకు వచ్చిన నీ అమ్మని నీ చెల్లిని నీ కులపండి ఆయన చేసుకున్నాడా? రాముడు కృష్ణుడు నీ అమ్మని నీ చెల్లిని ఏమైనా చెల్లిని ఆవిడ చేసుకున్నాడా? పెళ్లి నీ చెల్లిని ఉంచుకున్నాడా? మరి నీకెందుకు ఆయన చేసుకుంటే ఇబ్బంది ఏంట్రా? కృష్ణుడు ఉంచుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా? మీ అమ్మను ఉంచుకున్నాడా? మీ చెల్లిని ఉంచుకున్నాడా? కాదురా, మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో ఉంచుకున్నప్పుడు నువ్వు అబ్జెక్షన్ చెప్పాలరా? మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో కృష్ణుడు ఉంచుకున్నట్టు అబ్జెక్షన్ చెప్పాలి. వాళ్ళు ఉంచుకోలేదు కదా, నీకు వచ్చిన భార్య ఏంటి? లంజా పడక మీ అమ్మని ఏమైనా కృష్ణుడు ఉంచుకున్నాడా? మీ చెల్లి ఉంచుకున్నాడా? మీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడా? మీ అక్క ఉంచుకున్నాడా? అరే అడిగిందని చెప్పరా? కృష్ణుడు 16,000 మంది చేసుకోవాలి. మరి ఏసు కొద్దివాడు కదా, పెళ్లి చేసుకోలేదు. ఏసు కొద్దివాడు పెళ్లి చేసుకోలేదు, అడిగి లేకపోదు. మరి దీని సమాధానం చెప్పు, మరి దీని సమాధానం చెప్పు. ఎన్ని వీడియోలు అయినా పెట్టుకోండి, అది ఏసు కొద్దివాడు. ఏసు కొద్దివాడు పెళ్లి కాలేదు, ఏం చెప్తుంది నీ చెప్పు? మీరు గాని మీ పిల్ల బచ్చగాళ్ళు క్రిస్టియానిటీని ఏమి పేకలేదు. మరి ఎందుకు కాల్ చేసావురా? భయపడి ఇండియాలో జనాభా లెక్క తీస్తే హిందువుల కన్నా క్రైస్తవులే ఎక్కువ ఉంటారు. ఏమంట మాత్రం చూస్తారా? మెందరు వచ్చి ఏసు లంజా కూడా మేరీ లంజా అని చెప్పారు. ఎవరేం తీయండి, ఏ పాపం చేయలేదు. అరే ఇంద్రా పాపం చేసింది మేరీరా, అది లంజ కాబట్టి ఏసు లంజా కూడా తయారు. మొగుడితో కాపురం చేసుకోకుండా నీ అమ్మ వేరే వాడితో దొంగించుకున్న లంజ తీసుకొచ్చి పరిశుద్ధాలు అంటారు. పరిశుద్ధాలు ఎలా అయింది? పరిశుద్ధాలు ఎలా అయిందిరా మేరీ? నీ అమ్మ పట్ల ఎత్తుకెళ్ళాడా కృష్ణుడు? నీ చెల్లి పట్ల ఎత్తుకెళ్ళాడా? అయితే నీ అమ్మ మీ అయ్య, అరే నువ్వు మీ అయ్య సెక్స్ చేసుకోండిరా. మీ ఇద్దరు కనుక పిల్లోడు పుట్టి అప్పుడు నేను ఒప్పుకుంటా. అరే మీ అయ్య మీ నువ్వు కలిపి ఇద్దరు సెక్స్ చేసుకోండి. మీ ఇద్దరు కనుక పిల్లలు పుట్టే మొగోడు మొగోడు పిల్లలు పుట్టారని ఒప్పుకుంటా. అరే అడిగిందని చెప్పరా? మీ డాడీ నువ్వు కలిపి సెక్స్ చేసుకున్నారు అనుకో, మొగోళ్ళు మొగోళ్ళు సెక్స్ చేసుకుంటే పిల్లలు పుట్టారంటే అయ్య పలానే పుట్టాడు నేను ఒప్పుకుంటా. మీ అయ్య మీ డాడీ కలిపి సెక్స్ చేసుకోండి. మీ డాడీ నువ్వు సెక్స్ చేసుకోండి. మీ డాడీ నువ్వు సెక్స్ చేసుకుంటే పిల్లలు పుట్టారా? అడిగిందని చెప్పరా? నువ్వు మీ డాడీ సెక్స్ చేసుకుంటే పిల్లలు పుడతారా? మరి మొగలు మొగలు పిల్లలు పుట్టారు, మీరు ఎలా చెప్తావరా? నేను అడిగిందని చెప్పరా? నువ్వు మీ డాడీ ఇద్దరు కలిసి సెక్స్ చేసుకున్నారు, చెప్పిందిరా? నువ్వు మీ డాడీ కలిసి సెక్స్ చేసుకున్నారు, మీ ఇద్దరు పిల్లలు పుడతారా? అడిగిందని చెప్పరా? అడిగిందని సమాధానం చూడటం రాదేమిరా? బ్రాహ్మణుడు సృష్టి, మీ అయ్య మీ అమ్మ మీ డాడీ నువ్వు కడుపుని మీ డాడీ నువ్వు సెక్స్ చేసుకున్నారు ఇద్దరు. మీ డాడీ పుట్టి నువ్వు చేయావు, నీ పుట్టి మీ డాడీ చేయాడు. చెప్పేదిరా? అవును లంజకు పుట్టాడు, లంజా కొడుకోడు, లంజకు పుట్టాడు. నువ్వెందుకు పెడుతున్నావు? మిగతా క్రైస్తవులందరూ ఎందుకు పెడుతున్నారా? మా హిందువులు మడ కొడుకు పెడుతున్నారా? మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదా, మా పంపలకు వచ్చి ఎందుకు అడుగు తెంగుతున్నారా? మా యేసు దేవుడు, మా యేసు. అరే క్రిస్టియానిటీలో ఉన్న ఆడవాళ్ళంతా లంజలేరా? అరే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ లంజలేరా? క్రిస్టియానిటీ ఆడవాళ్ళందరూ లంజలేరా? క్రిస్టియానిటీ మగవాళ్ళందరూ లంజ కొడుకులేరా? దీంట్లో ఎటువంటి సందేహం లేదురా? ఎందుకంటే అన్నా చెల్లెల నుంచి వచ్చిన వాళ్ళు లంజ కొడుకులు అవుతారు కదా. ఆదాము అవ్వకి చెల్లి ఎవరు పిల్లలు లేకపోతే కయ్యని కూడా తెలియని చేసుకుంటే లంజల వంశలు లంజలు రా. మీరు అంత అడిగే లంజ కొడుకులు అన్న మిమ్మల్ని మిమ్మల్ని అందుకేనా లంజలు అన్నది? లంజ కొడుకని అరే మేరీ పతివ్రత నువ్వు నిరూపించడం చాలు ఏముంది? అరే మేరీ పతివ్రత అని చెప్పి నువ్వు నిరూపిస్తే నేను ఒప్పుకుంటానరా. క్రైస్తవుడు అరే మేరీ పతివ్రత అని చెప్తే నువ్వు నిరూపిస్తే నేను ఒప్పుకుంటానరా. అప్పుడు నువ్వు హిందూ అనిపించుకోరా? అరే మేరీ పతివ్రత నిరూపించడం క్రైస్తవుడు అని ఒప్పుకుంటా? అరే మీరు అసలు ఏం కనిపెట్టలేదు. మీరు కనిపెట్టింది ఏంటంటే కులం. నా లవడా కనిపెట్టావురా? నా లవడా కనిపెట్టావు? నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, నీ డాడీ, నీ తాత అందరూ హిందువులే. నువ్వు వాళ్ళ మడ్డగుడు నీకు తెలుస్తుంది.
అరే మీ తాత మీ తాత మీ ముత్తాతలంతా హిందువులే లజ్జ పడక నువ్వు మతం మరి నువ్వు మాట్లాడుతున్నావు. క్రైస్తవులందరూ లజ్జ కొడుకుంటారు అని చెప్తుంటే క్రైస్తవులందరూ లజ్జ కొడుకులు ఎందుకంటే ఏం కావాలరా? హలో ఎవరు? అన్న గోపి అన్న. ఎవరు? అదే ఇందాల మాట్లాడే కదన్న. దేని గురించి? అదే ఇందాల మనం నేను ఆ వీడియో చూసి నీకు కాల్ చేసా అన్న చెప్పా కదా. పొద్దు నుంచి మూడు కాల్స్ వచ్చినాయి నాకు, నా వీడియో చూసి కాల్ చేస్తాను. అదే అన్న ఇందాల తిట్టుకున్నాం కదన్న. హలో. అవునవును వీడియో పెట్టాను ఇప్పుడే అన్న. అది ఎందుకన్నా ఇప్పుడు నేనేదో నేను సమాజంలో ఉన్న విషయాలనే తెలిసిన విషయాలు చెప్తాను. హిందూ దేవుని తిట్టకుండానే నీ నెంబర్ పెట్టావాడు కదా, నీ ఎవరి నెంబర్ నేను పెట్టను, యూట్యూబ్ లో చూడు ఒకసారి నువ్వు. అదే నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా ఎవరి నెంబర్ అయినా పెట్టాను, నీ నెంబర్ ఎందుకు పెట్టాను? హిందూ దేవుళ్ళని తిట్టావు. బయట అదేశ్ అనేవాడు ఉన్నాడు, హిందూ దేవుని తిట్టాడు వాడు. హిందూ దేవుని తిట్టావు, రాముడు సీత అని చెప్పి రాముడిని తిట్టావు, అందుకే నీ నెంబర్ పెట్టాల్సి వచ్చింది. అన్న సారీ అన్న, అన్న తీసే అన్న, ఎందుకంటే పొద్దాలు కాల్స్ వస్తున్నాయి అన్న. తమ్ముడు ఘోరంగా తిడతారు, అమ్మ లెక్కలు తిడతారు, నేనే చెప్తున్నా. అది అన్న సారీ చెప్పే కన్నా తీసే అన్న. నువ్వు దేవుణ్ణి తిట్టే ఎట్లా తమ్ముడు? నన్ను తిట్టే నేను ఒప్పుకునేవాడిని, నన్ను తిట్టే నేను పెట్టేవాడిని కూడా కాదు యూట్యూబ్ లో. అన్న ఇప్పుడు నేను అన్నది ఏమన్నా, నేనేమన్నా కావాలని చెప్పి నాకు సమాజంలో తెలిసిన విషయాలు కాల్ చేసావా? చూపు, నేను కాల్ చేసావా నీకేమన్నా? నేను నీకు కాల్ చేసి నీ దేవుణ్ణి తిడితే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను అడగాలి. నేను నిన్ను తిట్టేది కదా తమ్ముడు, అసలు నీకు కనీసం నీకు కాల్ చేయలేదు, నీ నెంబర్ కూడా నాకు తెలీదు. నువ్వు కాల్ చేసి నా దేవుణ్ణి తిడితే నేను ఎలా ఊరుకుంటాను తమ్ముడు? నువ్వు నువ్వు కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడితే నేను పెట్టేవాడిని కాదు. తప్పుగా నేను సబ్జెక్ట్ మాట్లాడి మా దేవుణ్ణి తిట్టావు కదా, తప్పు నీదే కదా. నా నేనైతే కాల్ చేయలేదు కదా, నీకు కాల్ చేసి నీ నెంబర్ పెడితే అప్పుడు నువ్వు అడగాలన్న. నేను నీకు కాల్ చేయలేదు కదా, నువ్వే నాకు కాల్ చేసావు, తప్పు నీదే అనాలా. సరే అన్న, సారీ అన్న, సారీ చెప్పమన్నారు చాలా ఫోన్లు ఎత్తాను, సారీ చెప్పమన్నారు, చెప్తే తీసేస్తారు అన్నారు, చెప్పే కదన్నా, చెప్పే కదా. హిందూ దేవుడిని తిట్టారు కదా అన్న, నేను అన్న మాట నేను తిట్టలేదు, నాకు సమాజంలో నేను విన్నాయి నాకు తెలిసిన నేను మీకు చెప్పే అంతే, నేను తిట్టలేదు. అవును కదా, మీరు సమాధానం చెప్పారు బాగానే ఒప్పుకుంటా. ఇప్పుడు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పండి బెటర్ కదా, మీరు నా ఒక్కరికి చెప్తే నా ఒక్కడి దగ్గర ఉంటుంది మీ సమాధానం. ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నారు వాళ్ళందరూ కరెక్ట్ సమాధానం చెప్పండి, మీరు గ్రేటే కదా, మీకు అన్ని కాల్స్ వస్తున్నాయంటే చక్కగా మీరు వాటికి సమాధానం చెప్పండి అడిగిన దానికి. మా బ్రదర్ మా అన్ని కాల్స్ ఎట్టిస్తాం బ్రదర్, పనిలో ఉంటాం, ఏదో ఒకటి వేస్తూ ఉంటాం. సారీ చెప్పే కదా మీకే మెయిన్, తీసేయండి బ్రదర్. ఇంకా ఎన్ని కాల్స్ వచ్చినాయి? చాలా వచ్చినాయి బ్రదర్, 30 పైనే వచ్చి ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొంతమంది ఎంతమంది చూసారు? ఇప్పుడు 2000 మంది చూసారా? ఏమో బ్రదర్, అది నేను చూడలేదు, మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని తీసేయండి బ్రదర్. సరే ఆ మాట అన్నావు కదా, ఎప్పుడు బ్రదర్ మీరు మాట్లాడితే సబ్జెక్ట్ మాట హిందూ దేవుని తిట్టకండి సార్, తీసేస్తలే గాని సరేనా? తీసేయండి బ్రదర్, ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నాం కదా, ఇబ్బంది అయిపోయింది, సారీ చెప్పే కదా. సరే అట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఈ రికార్డు పెడతాను, సారీ చెప్పేస్తే సరే అని చెప్పి తీసేస్తాను, మీ నెంబర్ పెట్టను. ఇంకా తీసేయండి బ్రదర్, ఇంకా కాల్స్ వస్తున్నాయి, పెట్టుకోండి పర్లేదు, సారీ ఏమనుకోమా అండి, నేను అన్నదానికి బాధపడి ఉంటే సారీ అండి. సరే ఇప్పుడు హిందూ సమాజం మొత్తాన్ని మీరు సారీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రైవేట్ మోడ్ లో పెట్టేసా తీసేసాను, చూసుకోండి ఒకసారి. లేదు బ్రదర్, అసలు తీసేయండి బ్రదర్, ప్రైవేట్ కూడా ఏమవుతు, నా కాల్స్ వస్తున్నాయి. ఓకే ఉండు ఒక నిమిషం, డిలీట్ చేస్తాను. రైట్, డిలీట్ చేశాను, ఇంకా చూసుకోండి, మీకు ఆ వీడియో కనపడదు, మీరు ఎప్పుడు ఉండదు, చూడండి మీకు చూసుకోండి ఉండదు. థ్యాంక్స్ బ్రదర్, ఓకే థ్యాంక్స్. ఇప్పుడు నేను కాల్ చేసి చెప్తాను, మంచిగా మాట్లాడుకున్నాను. తప్పకుండా సబ్జెక్ట్ మాట్లాడితే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. నేను కూడా అన్నిటి గురించి తెలుసుకోవాలి, ఇప్పుడు నేనైనా సమాజంలో విన్నోట్ల గురించి మీతో చెప్పాక నేను తిట్టలేదు బ్రదర్. మాట్లాడదాం మనం ఇప్పుడు.
అదే అదే ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి, కొంచెం బిజీగా ఉన్నాను నేను సాయంత్రం. చెప్పండి అందరికి, కొద్దిగా చెప్పండి బ్రదర్. కాల్స్ రావు, తీసేసా కదా నెంబర్. ఒకటి అరా నేను మాట్లాడాను అని చెప్తే సరిపోతుంది. చెప్పండి బ్రదర్. సరే వీడియో పెట్టండి, పెడతాను ఈ వీడియోనే పెడతాను ఇప్పుడు చేసావు 10 నిమిషాల్లో. ఓకే నెంబర్ పెట్టమా అండి. నెంబర్ పెట్టండి, నెంబర్ పెట్టండి. ఓకే థ్యాంక్స్ బ్రదర్. సరే ఓకే.